అసలు ఎంత పగలగాడంటే గాంధీ, అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఇట్లా గెలిచిండో, ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాడు, నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు, నేను 10 ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తాను? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు, నేను 10 ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ 1, ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు. పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసింది అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిందో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒకసారి చెప్తాడు, నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచి వచ్చినోని కదా, సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది ఆ రోజు. ఆయననే బాజాబ్తూ ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డ్స్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. ఏ యాంగిల్ అనే భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, నేను ఇంతకుముందు చెప్పిన నరసింహ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టేయాలని వీళ్ళు అనుకుంటున్నారు? మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం. ఇలాడితో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ళ తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారంటీ. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ నా నియోజకవర్గం? నేను బాజాబ్తున్నా వీళ్ళు వీళ్ళగా కొనుక్కున్న ఈడు ఆయనే ఆయనే ఆదుకున్నాడు. ఏముంది, ఏముంటుంది ఆయన నన్ను ఆదుకున్నాడు, ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే, మీరైతే ఉన్నారు మొత్తము, ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ, నాకేంది? నరసింహ్ గారు, నేను ఒక్కటే చెప్తున్నా, పిఎస్సి చైర్మన్ ఆయన ఏ పార్టీ నుంచి అయ్యిండు, ఆయన ఏ పార్టీ? నంబర్ 1. నంబర్ 2, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ముగ్గురు నేయించినాం. ఇలా హరీష్ రావు నామినేషన్ ఏమైంది, ఎట్లా ఎగిరిపోయింది? గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు? మరి 13 ఉంటే 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు? సాటికేసిర్రా? మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ముంచుతురా, కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఈ పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా,